Welcome to our Q&A session on Carnatic Flute Basics. ఈ ప్రోగ్రాంలో మీరు బేసిక్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ని అడగండి. ఎందుకనంటే అవర్ సిరాజ్ ఆర్గనైజేషన్ గోల్ ఏంటంటే ఫ్లూట్ ఆర్టిస్టుల నెంబర్ని ఇంక్రీజ్ చేయాలి అనేటువంటి ముఖ్య ఉద్దేశంతో ఈ కార్యక్రమం స్టార్ట్ చేయడం జరిగింది. అందుకని వీఆర్ ఎట్ ది ఇనీషియల్ స్టేజ్. చూస్తున్నారు కదా మీరు, బేసిక్ వీడియోస్ అప్లోడ్ చేయటం అనే టైమ్లీ బేసిస్ జరుగుతూ ఉంది. అందుకని బేసిక్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అడిగితే దట్ విల్ బి ఆన్సర్డ్. అండ్ మనం స్లోగా బేసిక్స్ ఇంటర్మీడియట్ లెవెల్, అడ్వాన్స్డ్ లెవెల్ ఇట్లా ఒక్కొక్క లెవెల్స్ దాటుకుంటూ పోతే ఏ లెవెల్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ని ఆ లెవెల్లో ఆన్సర్ చేయటం జరుగుతుంది. సో ఈ సందర్భంగా మా ఆధ్యాత్మిక గురువుగారు భగవాన్ శ్రీ 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 విశ్వేక్ విశ్వంజీ గారి దివ్య ఆశీస్సులతో వారి పాదపద్మములకు నమస్కరిస్తూ ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తున్నాను. అట్లాగే మా సంగీత గురువులైనటువంటి నాదసుధారణవ నాదనిధి శ్రీ అన్నవరపు రామస్వామి గారి ఆశీస్సులతో ఈ కార్యక్రమాన్ని మొదలు పెడదాం. సో మరో ముఖ్య విషయం ఏంటంటే దీన్ని, ఈ గోల్ని చాలామంది, గురూజీ థ్యాంక్ యూ వెరీ మచ్, మీరు ఇంత వీడియోస్ చాలా విపులంగా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, మాకు చాలా హ్యాపీగా ఉంది, ఎన్నో సంవత్సరాల నుంచి మేము నేర్చుకోవాలనుకున్నటువంటి ఉద్దేశంతో మాకు టైం కుదరక లేకపోతే గురువుగారులు దొరకక మేము చాలా ఇబ్బంది పడ్డాము, ఈ వీడియోస్ మాకు చాలా హెల్ప్ అవుతున్నాయి అని చెప్పి అన్నారు. చాలా సంతోషం. దానికి మీరు శ్రద్ధగా దీన్ని, ఈ వీడియోస్ని చూస్తూ టైమ్లీ బేసిస్లో మీరు ప్రాక్టీస్ కూడా చేసుకుంటూ ఉండండి. అంతేకాకుండా ఫ్లూట్ అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరికీ ఈ అవకాశాన్ని మీరు షేర్ చేయాలి తప్పకుండా. ఇది ఒక ఇంటికి ఒక ఫ్లూట్ ఆర్టిస్ట్ అనేటువంటి నినాదంతో ఇది స్టార్ట్ చేయటం జరిగింది. మీరు ఓన్లీ చూసి మీరు నేర్చుకోవటమే కాకుండా మీ సర్కిల్లో ఉన్న వాళ్ళందరికీ ఈ ఛానల్ గురించి చెప్పి, ఈ వీడియోస్ వాళ్ళకి అందేటట్టు చేసి ఈ మహా యజ్ఞానికి మీరు మీ వంతు ఈ షేరింగ్ అనేది చేస్తారని ఆశిస్తూ మనం క్వశ్చన్స్లోకి వెళ్దాం. హౌ టు టేక్ నొటేషన్ టు ఏ సాంగ్. సో హౌ టు టేక్ నొటేషన్ టు ఏ సాంగ్, ఇది బేసిక్స్ కంటే అడ్వాన్స్డ్ లెవెల్ క్వశ్చన్ ఇది. సో ఈ క్వశ్చన్లో బేసిక్గా మనం సింపుల్గా చెప్తాను, ఫ్రీక్వెన్సీస్ని మనం ఐడెంటిఫై చేయాలి. ఏదైనా సాంగ్ ప్లే అవుతూ ఉంటే ఆ సాంగ్లో ఈ 12 మ్యూజికల్ ఫ్రీక్వెన్సీస్ అనేవి ఉంటాయి. ఈ 12 మ్యూజికల్ ఫ్రీక్వెన్సీస్ దాటి ఇంకా ఫ్రీక్వెన్సీస్ అనేవి ఉండవు. ఈ 12 మ్యూజికల్ ఫ్రీక్వెన్సీస్ డిఫరెంట్ ఫార్మేషన్స్లో అరేంజ్ చేయటం జరుగుతూ ఉంటుంది. సో ఆ సాంగ్లో ఈ ఫ్రీక్వెన్సీస్, ఏ ఫ్రీక్వెన్సీస్ ఏ ఆర్డర్లో ఉన్నాయి అని చెప్పేసి మీరు ఐడెంటిఫై చేయాలి. దాన్నే మనం స్వరజ్ఞానం అని చెప్పి అంటారు. సో ఈ స్వరజ్ఞానం మనకి ఎలా వస్తుంది అంటే మనం కంపేర్ చేసుకుంటూ ఉండాలి. ఫ్రమ్ మన శృతి అంటారు, ఆధార సజ్జమం లేదా శృతి అంటారు, ఆ స్టార్టింగ్ ఫ్రీక్వెన్సీ నుంచి ఒక్కొక్క నోడు ఎంతెంత డిస్టెన్స్లో ఉంది అనేది విజువలైజేషన్ చేయటం. ఆ విజువలైజేషన్ చేసి దాంట్లో ఉన్నటువంటి స్వరాన్ని మనం గ్రహించి ఆ ప్రకారంగా మనం స్వరాన్ని ఐడెంటిఫై చేసి నోట్స్ తయారు చేసుకుంటాం అన్నమాట. అదే పెద్ద కాన్సెప్ట్. ఉదాహరణకి బ్రహ్మ మురారి అనేది ఉంది. బ్రహ్మ మురారి అంటే మా ప ప ద ద ప అనేది. సో ఈ విధంగా మనం ఐడెంటిఫై చేయాలి. అది మనకి ఎక్స్పీరియన్స్తో ఉంటుంది. ఆ ఎక్స్పీరియన్స్తో మనం దీన్ని
ఎక్వైర్ చేయాలి, అచీవ్ చేయాలి. అది ఇనీషియల్గా గురువుల దగ్గర నుంచి వస్తుంది. కొంత సాధన చేసిన తర్వాత మనకి కూడా ఆ మనోధర్మం అంటారు దీన్ని, దీన్ని మనం ఆ స్వరజ్ఞానాన్ని మనం అచీవ్, మా స్వరజ్ఞానాన్ని మనం అచీవ్ చేయొచ్చు. ప్యారలల్గా మనం దాన్ని కొంచెం ఐడెంటిఫై చేయాలి అనేటువంటి ఆలోచనతో మనం ప్రతి దాన్ని మనం గమనిస్తూ ఉండాలి. సో ఇది క్వశ్చన్. సో డియర్ సార్, హౌ టు కన్వర్ట్ నోట్స్ ఆఫ్ వన్ స్కేల్ టు అనదర్ స్కేల్ ఇన్ ది ఫ్లోట్? సో ఈ స్కేల్ కన్వర్షన్ కూడా చాలా అడ్వాన్స్డ్ లెవెల్ క్వశ్చన్. ఎనీవే, జస్ట్ ఐ విల్ గివ్ ఏ గ్లాన్స్. సో మళ్ళీ దానికి ఇదే ఎగ్జాంపుల్ తీసుకుందాం, బ్రహ్మమురారి. ఈ బ్రహ్మమురారి అనేది, దిస్ ఈస్ డి షార్ప్ ఫ్లోట్. అంటే డి షార్ప్ అంటే మనం టూ అండ్ హాఫ్ అనేటువంటి శృతి అన్నమాట. ఈ శృతికి మనం ఎక్కడి నుంచి ప్లే చేయొచ్చు? మాని రిఫరెన్స్గా చేసుకుని ప్లే చేయొచ్చు. మా ప ప ద ద ప, ఇదే దాన్ని మనం సాని రిఫరెన్స్గా చేసుకుని కూడా ప్లే చేయొచ్చు. మా ప ప అంటే మా ప, మధ్యలో మా టూ. మనం యూజ్ చేసేది మా వన్, మనం యూజ్ చేసేది మా వన్, మా వన్ టు ప, మా ప ప అంటే మధ్యలో మా టూ అనే నోడ్ని మనం స్కిప్ చేసాము. అంటే రిఫరెన్స్ ఫ్రీక్వెన్సీ నుంచి ఒక నోడ్ స్కిప్ చేసాము, మా ప ప అని. అలాగే సా నుంచి రిఫరెన్స్గా చేసుకుంటే సా రీ రీ అని వస్తుంది. ఎందుకంటే రీ వన్ని మనం స్కిప్ చేయాలి. చూడండి, అదే దాన్ని స్కేల్ చేంజ్ చేస్తే అట్లాగే మనం ఏ ఏ ఫ్రీక్వెన్సీని అయితే మనం రిఫరెన్స్గా చేసుకున్నామో ఆ ఫ్రీక్వెన్సీస్ నుంచి ఏ ఏ నోట్స్ని మనం స్కిప్ చేసుకుంటూ ముందుకెళ్తున్నామో ఆ ఆర్డర్ తీసుకుంటే మనకి సరిపోతుంది. ఉదాహరణకి 1 2 3 4, ప్లీజ్ స్పెసిఫై స్పీడ్ ప్రాక్టీస్ ఎక్సర్సైజ్. ఓకే, ఇప్పుడు ఓ ప్యాటర్న్ ఉంది, సారీగామా. ఆ సారీగామా నుంచి మనం ఆ రిఫరెన్స్ రీగా రీతో స్టార్ట్ చేస్తే ఏమవుతుంది? రీగామా ప అలా అవుతుంది. సో అట్లాగా ఆ నొటేషన్ను మనం ఏం చేస్తామంటే ఆ నొటేషన్ని మనం ఒక స్టార్టింగ్ నోట్ నుంచి ఆ రిఫరెన్స్ ఎలా పోతుందో మనం దాన్ని గ్రహిస్తూ ఉండాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ స్పీడ్ ప్రాక్టీస్ మీద అడిగారు. మావన్ గావన్ డిఫరెన్స్ గురించి చెప్పండి అన్నారు. మావన్ గావన్ ప్రాక్టీస్ డిఫరెన్స్. మా అనేది మనం ఫస్ట్ హోల్ ఓపెనింగ్, ఫస్ట్ హోల్ ఓపెనింగ్, రిమైనింగ్ ఆల్ క్లోజ్. ఇది మావన్. ఈ మావన్ని మనం ఈ లాస్ట్ హోల్ కూడా ఓపెన్ చేసి కూడా మనం ప్లే చేయొచ్చు. వీటికి ఈ సెవెంత్ హోలు ఎయిత్ హోలు క్లోజ్ చేసి, హాఫ్ క్లోజ్ చేసి ఉండాలి. ఈ టెక్నిక్తో ఈ మా గనక యూజ్ చేయాలి అంటే, ఈ మా యూజ్ చేయాలి అంటే ఇవి రెండు క్లోజ్ చేసి ఉండాలి. ఎంత క్లోజ్ చేయాలి? హాఫ్ క్లోజ్ చేసి ఉండాలి. అప్పుడు ఈ మా యూజ్ చేస్తాం. ఈ మా యూజ్ చేసి కంటిన్యూటీ కోసం ఈ మా యూజ్ చేస్తాం. ఇప్పుడు గమ అనేది వాయించాలనుకోండి అని ఉంటుంది. గమ 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 అంటే నోడ్
గాని నుంచి మార్క్ వెళ్ళేటప్పుడు కంటిన్యూటీ మిస్ అవుతోంది. అదే గమా గమా ఇట్లా ఇప్పుడు అన్ని క్లోజ్ చేసి ఇక్కడ ఈ రెండు హోల్స్ హాఫ్ క్లోజ్ చేసి ఉండి అన్నీ క్లోజ్ చేసి అన్నీ క్లోజ్ చేసి గావ పలుకుతుంది. ఈ లిటిల్ ఫింగర్ ఓపెన్ చేస్తే మా పలుకుతుంది. అప్పుడు ఈ టైంలో దీన్ని మనం గమా 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 ఇక్కడ మనకి కంటిన్యూటీ అనేది మిస్ కాదు. ఇది ఒక టెక్నిక్ మా ప్లే చేయటానికి. మాని మనం ప్లే చేయటానికి ఫస్ట్ హోల్ ఓపెనింగ్ ఒక టెక్నిక్, లాస్ట్ హోల్ ఓపెనింగ్ విత్ ది సెవెంత్ హోల్ అండ్ ఎయిత్ హోల్ హాఫ్ క్లోజ్ విత్ ఎ టేప్ ఆర్ పుట్టి. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక టెక్నిక్ కూడా ఉంది. ఫ్లూట్ని టిల్ట్ చేసి మనం గమా గమా అని కూడా ప్లే చేయొచ్చు. ఎలా వస్తుందంటే రే మరే మరి మా అన్నప్పుడు మనం ఈ టిల్టింగ్ కనుక చేయకపోతే అని వస్తుంది. అంటే అక్కడ కటింగ్ అనేది జరుగుతుంది, కంటిన్యూటీ మిస్ అవుతుంది. మనం ఈ ఫ్లూట్ మీద త్రీ శృతులు ఒకే ఫ్లూట్ మీద మనం ఫింగర్ స్టైల్ని చేంజ్ చేయకుండా త్రీ ఫ్రీక్వెన్సీస్ మనం చేయొచ్చు. ఎలాగా, ఇది సా, కొంచెం లోపలికి రొటేట్ చేసుకుంటే ఒక హాఫ్ శృతి తగ్గుతుంది. అలాగే ఫ్లూట్ని బయటికి పెడితే, అవుట్వర్డ్లో పెడితే అలా మనం ఒక్కొక్క దాని మీద మూడు శృతులు ప్లే చేయొచ్చు. సో గావన్ ఎలా ప్లే చేయాలి అని అడిగారు. గావన్ ప్లే చేయటానికి ఇండెక్స్ ఫింగర్ని ఈ ఫస్ట్ హోల్ని హాఫ్ క్లోజ్ చేస్తే గావన్ పలుకుతుంది. గా అదే కొన్ని రాగాల్లో మనం గావన్ని ప్లే చేయాలంటే స, ఉదాహరణకి స రీ గా కరహర ప్రియ తీసుకుంటే సా రీ టు గావన్ మావన్, దాంట్లో ఎలా వస్తుందంటే గా గమకం సరీ రే మరి మా అని వస్తుంది. కానీ కొన్ని కొన్ని హిందోళ రాగం ఉంది, హిందోళ రాగంలో గా వన్ ప్లే చేయాలి. అందుకో అది కూడా హిందోళ రాగంలో కూడా గా వన్ అన్నమాట. అందులో సా సమగా మా అంటే ఒక్కొక్క రాగాన్ని బట్టి దానికి స్వరం గావన్ అనేది ఎలా ప్లే చేయాలి, లేకపోతే ఆ రాగంలో ఉన్నటువంటి ఫ్రీక్వెన్సీస్ని ఎలా ప్లే చేయాలి అనేటువంటి అంశం ఆ రాగంలో ఉన్నటువంటి నోట్స్ మీద ఆధారపడి ఉంటుంది. ప్లెయిన్గా అయితే గావన్ ఎలా ప్లే చేస్తారంటే గావన్ హాఫ్ నోడ్గా అన్నమాట. సో ఈ గమకాలు అనే కాన్సెప్ట్ రాగాలు అంటే బేసిక్స్ అయిపోయిన తర్వాత రాగాల్లోంచి మీకు ఒక అవగాహన వస్తుంది. సో ఇంకో క్వశ్చన్ ఏం చెప్పారు, శృతి అంటే ఏంటండి అని చెప్పారు. దాని గురించి చెప్పండి అన్న. శృతి అంటే స్కేల్, ఈ స్కేల్ శృతి లేదా ఆధార షడ్జమం. అంటే మనం జనరల్గా ఫ్రీక్వెన్సీస్ అనేవి ఉంటాయి. అవుట్ ఆఫ్ దశ విధ గమా సూచి శృతి గురించి చెప్పుకుందాము. మనకి హ్యూమన్ ఆడిబుల్ ఫ్రీక్వెన్సీస్, ఆ ఫ్రీక్వెన్సీస్ ఒక సెట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్ ఉంటాయి. అందులోంచి వచ్చినటువంటివే ఈ 12 మ్యూజికల్ ఫ్రీక్వెన్సీస్. ఈ 12 మ్యూజికల్ ఫ్రీక్వెన్సీస్ ఏంటి అంటే
సా రీ వన్ రీ టూ గా వన్ గా టూ మా వన్ మా టూ పా దా వన్ దా టూ నీ వన్ నీ టూ అండ్ సా. ఈ 12 మ్యూజికల్ ఫ్రీక్వెన్సీస్లో మనము ఒక ఫ్రీక్వెన్సీస్ని రిఫరెన్స్ పిచ్గా చేసుకుంటారు. అంటే ఏదో ఒక స్కేల్ని సెలెక్ట్ చేసుకుని ఆ స్కేల్ నుంచి మనం మన మ్యూజికల్ జర్నీని స్టార్ట్ చేయాలి. ఇప్పుడు ఇది ఉన్నది, ఇది డి షార్ప్ ఫ్లూట్, ఇది ఉన్నది ఎఫ్ ఫ్లూట్. ఇందులో ఇది ఎఫ్ అంటే ఏంటి, ఇది డి షార్ప్ అంటే ఏంటంటే, మనం ఈ ఫస్ట్ టూ హోల్స్ని క్లోజ్ చేసి సా గనక ప్లే చేసినట్లయితే అది శృతి బాక్స్లో ఉన్నటువంటి డి షార్ప్ స్కేల్కి మ్యాచ్ అవుతుంది అనేది కన్వెన్షన్ అన్నమాట. అలాగే ఈ ఫ్రీక్వెన్సీ చూసుకుంటుంది, ఇది కూడా సానే పలుకుతోంది కానీ స్కేల్ ఈజ్ డిఫరెంట్. మీరు ఆ సౌండ్ని కనుక అబ్జర్వ్ చేసినట్టయితే ఈ రెండింటినీ మనం కంపేర్ చేసుకుంటే ఏమొస్తుంది, దీనికి రిఫరెన్స్గా ఈ ఫోర్ ఫ్రీక్వెన్సీ అనేది దీని మీద పలకాలి అంటే ఈ డి షార్ప్ ఫ్లూట్ మీద మనం సా ఉంది, రీ డి షార్ప్ రీ వన్ అవుతుంది, ఈ అవుతుంది, రీ టూ అనేది మనకి ఎఫ్ అవుతుంది. చూడండి, అట్లా శృతి అనేది మనం ఒకటి గనక సెలెక్ట్ చేసుకుంటే ఈ 12 మ్యూజికల్ ఫ్రీక్వెన్సీస్లో ఒకటి గనక ఒక ఫ్రీక్వెన్సీని గనక సెలెక్ట్ చేసుకుని మనం జర్నీ స్టార్ట్ చేసినట్టయితే ఆ రిఫరెన్స్ అనేవి నెక్స్ట్ పిచ్ రీ వన్ నెక్స్ట్ పిచ్ రీ టూ అట్లా ఉంటుంది. అంతేగాని మనకి సరిగమ పదనిసలు అనేవి ఏమీ ఉండవు. మనం ఏదైతే ఒక ఫ్రీక్వెన్సీని ఈ ఫ్రీక్వెన్సీ మనం స్టార్ట్ చేస్తున్నాము అని రిఫరెన్స్ పిచ్ని సెలెక్ట్ చేసుకున్నామో అక్కడి నుంచి మనకి రీ అది సా అవుతుంది, దాని పక్క ఫ్రీక్వెన్సీ రీ వన్ అవుతుంది, దాని పక్క ఫ్రీక్వెన్సీ రీ టూ అవుతుంది, సో ఆన్ 12 మ్యూజికల్ ఫ్రీక్వెన్సీస్ అరేంజ్ అవుతాయి. ఉదాహరణకి మనం ఒక స్కేల్ తీసుకుని 0 to 10 మనం మెజర్ చేస్తున్నామంటే 0 to 10 మెజర్ చేస్తున్నప్పుడు 0 కనుక సెలెక్ట్ చేసుకుంటే 10 మీటర్స్ మనం కట్ చేయాలంటే 0 నుంచి తీసుకుంటే 10 మీటర్స్ 10 దగ్గర కట్ అవుతుంది. అట్లాగే మనం 5 నుంచి కనుక తీసుకుంటే 5 to 15 స్కేల్ సెలెక్ట్ చేసుకోవాలి. అంటే 5 తర్వాత 6 అనేది, 5 కనుక మనం శృతి అనుకుంటే ఆ 6 అనేది నెక్స్ట్ శృతి అవుతుంది, అదే రీవన్ అవుతుంది. అట్లా రిలేటివ్గా ఆ ఫ్రీక్వెన్సీస్ మారిపోతూ ఉంటాయి. ఓకే అండి, ఇది శృతి గురించి. ఇంకా ఏం కామెంట్స్ వచ్చాయి, సో కొంతమంది గా వన్ గా టూ గా త్రీ షోడశ స్వరస్థానాలు అంటారు వాటిని, రీ వన్ రీ టూ రీ త్రీ గా వన్ గా టూ గా త్రీ, తర్వాత దా వన్ దా టూ దా త్రీ నీ వన్ నీ టూ నీ త్రీ. ఇనీషియల్గా
మీరు ఆ ధావన్లు ధాటువులు ధాత్రీలు పోకండి. గావన్ ఘాటు త్రీ, ఆ త్రీ రిఫరెన్స్ని మీరు ఇమాజిన్ చేయకండి. ఎందుకనంటే రీ వన్ రీ టూ రీ త్రీ, గావన్ ఘాటు ఘాత్రి, అది మేళకర్త ప్రాపర్టీని మనం సాటిస్ఫై చేయటానికి ఈ ఎడిషనల్ ఫ్రీక్వెన్సీస్ అంటే షట్శ్రుతి రిషభం, శుద్ధ గాంధారం, తర్వాత షట్శ్రుతి దైవతం, శుద్ధ నిషాదం, వీటిని మనం ఇంట్రడ్యూస్ చేశారు. అవి వర్చువల్ ఫ్రీక్వెన్సీస్, ఆ నేమ్స్ ప్రాపర్టీలు మనకి కొన్ని కొన్ని కాంబినేషన్స్ మిస్ అవుతాయని చెప్పేసి ఆ వర్చువల్ ఫ్రీక్వెన్సీస్ని ఇంట్రడ్యూస్ చేశారు. నిజానికి ఇప్పుడు రీ త్రీ అంటే గా వన్నే రీ త్రీ, ఇది మనకి రీ వన్, రీ వన్ ఇది, రీ టూ ఇది, రీ త్రీ ఇది. రీ త్రీ అంటే ఏంటి? గా వన్. గా వన్ అంటే ఏంటి? సాధారణ గాంధారం. సాధారణ గాంధారాన్నే మనం షట్శ్రుతి రిషభము అంటారు. అంటే మేళకర్త అంటే కంప్లీట్ ప్రాపర్టీస్ ఉండాలి, అంటే అన్ని ఫ్రీక్వెన్సీస్, సరిగమ పదని అని అన్ని ఫ్రీక్వెన్సీస్ ఉండాలి. ఇప్పుడు ఉదాహరణకి మనం నాట రాగాన్ని తీసుకున్నాం అనుకోండి, సా గావన్ ఘాటు, సా గావన్ ఘాటు. ఈ గావన్ ఘాటు అని మనం తీసుకున్నామంటే అక్కడ రీ అనేది మిస్ అయింది. ఆ రీ అనేది మిస్ అయ్యింది కాబట్టి ఈ గావన్నే రీ టూ రీ త్రీ అనుకోమన్నారు. ఆ రీ త్రీ అంటే ఏంటి? షట్శ్రుతి రిషభం. షట్శ్రుతి రిషభం అనేది లేదు అసలు. మనకి ఉన్నది ఇక్కడ ఏంటంటే గావన్నే, దట్ ఈస్ సాధారణ గాంధారం, అదే ప్లే చేస్తాం మనం. దాన్నే మనం మేళకర్త ప్రాపర్టీ మిస్ అవ్వకుండా ఉండటానికి వైలేట్ అవుతుంది కాబట్టి దాన్ని మేళకర్త చేయాలి కాబట్టి ఒక కాంబినేషన్ వేస్ట్. ఎందుకు మేళకర్త చేయాలి? ఒక కాంబినేషన్ వేస్ట్ అవుతోంది. సా గావన్ ఘాటు అన్నప్పుడు అందులో రీ మిస్ అయింది. రీ మిస్ అయింది కాబట్టి మనం తీసుకున్నాం అనుకోండి, మేళకర్త ప్రాపర్టీ ఫెయిల్ అవుతోంది. తీసుకోలేదనుకోండి, ఒక కాంబినేషను మిస్ అవుతోంది. కాబట్టి ఈ రెండింటికి మనకి ఏన్షియంట్ మ్యూజిక్ గురుస్ ఏం చేశారంటే, సైన్స్ మంచి క్యాలిక్యులేషన్ యూజ్ చేసి ఒక చిన్న టెక్నిక్ యూజ్ చేశారు. ఈ గావన్ ఘాటు రెండు ఉన్నాయి కాబట్టి గావన్ని శుద్ధ గాంధారం కాదు, షట్శ్రుతి రిషభం. గావన్ని షట్శ్రుతి రిషభం అనుకోండి, ఘాటుని మామూలుగా అంతర్గాంధారం. అందుకని ఇది కూడా అదే. ఈ విధంగా ఈ కాన్సెప్ట్ మీద, రీ వన్ రీ టూ రీ త్రీ కాన్సెప్ట్ల మీద ఎక్కువ వెళ్లకుండా ఈ ద్వాదశ స్వరస్థానాల మీదే మీరు దృష్టి పెట్టండి. సా గావన్ ఘాటు మావన్ మాటు అట్లా. ఓకే అండి. సో ఐ థింక్ ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఇప్పుడు, ఇప్పటి వరకు ఇంతవరకు ఆలోచించండి దాని మీద. మనకి ఉన్నవి ఏంటంటే 12 మ్యూజికల్ ఫ్రీక్వెన్సీస్ని మీరు ఫ్లూట్ మీద ఏం వాయిస్తారో వాటిల్నే రిఫరెన్స్గా తీసుకోండి. 12 మ్యూజికల్ ఫ్రీక్వెన్సీస్ని ఈ ఎడిషనల్గా ఏమేంటి, షట్శ్రుతి రిషభం, శుద్ధ గాంధారం, షట్శ్రుతి రిషభం, శుద్ధ గాంధారం, షట్శ్రుతి దైవతం, శుద్ధ నిషాదం, ఇవి వర్చువల్ ఫ్రీక్వెన్సీసు అంతన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, హౌ టు ప్రాక్టీస్ స్కేల్ జంటి ధాటు అండ్ అలంకారాస్ ఇన్ సిమెట్రిక్ రాగా. సిమెట్రిక్ రాగాస్ ఒకే ఒక రాగంలో తీసుకుని సరళీ స్వరాసు, జంట స్వరాసు, ధాటు స్వరాసు, అలంకారాసు ఎలా ప్రాక్టీస్ చేయాలి అని క్వశ్చన్ అడిగారు. ఇప్పుడు ఒక ఉదాహరణకి మనం సరళీస్వరం ఒకటి తీసుకుందాం, సరిగమ పదనిస, సనిదప మగరిస, మాయమాళ గౌళ తీసుకుందాం. మాయమాళ గౌళ రాగంలో ఏంటి? రీ వన్ సా, రీ వన్ ఘాటు, మావన్ పా, దావన్ నీటు అంటే
అంతా ప్లే చేసాం. ఇదే రాగంలో మనం జంట స్వరం తీసుకుందాం. ఎలా తీసుకుందాం జంట స్వరం? సా సా. జంట స్వరం అంటే ఇంకో క్వశ్చన్ కూడా అడిగారు, దశవిధ గమకాల్లో ఏ గమకం మనకి బాగా యూజ్ అవుతుంది అని చెప్పేసి. ఈ జంట స్వరాల టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను. శృతి మన జంట స్వరంలో స్ఫురితం అనేటువంటి ఒక కాన్సెప్ట్ ఉంది. స్ఫురితం ఏంటంటే జంట స్వరంలో సస అనే టూ నోట్స్ ఉన్నప్పుడు, సస అనేవి టూ నోట్స్, వాటిని జంట స్వరం అంటారు. అంటే రిపిటేషన్ ఆఫ్ వన్ నోడ్ ఇమీడియట్లీ, అదే నోడ్ కాపీ అయ్యుండి స దాని పక్కనే మళ్ళీ సా వచ్చిందంటే సాస దాన్ని జంట స్వరం అంటారు. ఆ జంట స్వరంలో స్ఫురితం అనేటువంటి ఒక గమకం ఉంది. ఆ గమకంలో స్ఫురితం అంటే ఏంటంటే షడ్జమం సా ఫస్ట్ స్వరం ప్లేన్గాను, సెకండ్ నోట్ అంటే షడ్జమం ఒకటే కాదు, ఏ నోడ్ జంట స్వరం అయితే ఆ జంట స్వరం. ఉదాహరణకి మనం రిరి తీసుకుందాం, రిరి తీసుకుందాం. రిరి ఏంటంటే రిరి తీసుకుందాం, రీ వన్ ఈ మాయమాళికం. రీ వన్ ప్లేన్గాను ఆ రాగంలో ఉన్నటువంటి ప్రీవియస్ నోడ్ ఏదైతుంది సా అవుతుంది, ఆ నోడ్ సపోర్ట్తో పలుకుతుంది. ఉదాహరణకి రీ ప్లే చేస్తాను ఇప్పుడు, ఈ రెండు నోట్స్ ఇప్పుడు ప్లేన్గా ప్లే చేయటం జరిగింది. దీన్ని స్ఫురితంతో ఎలా ప్లే చేస్తాం? రీ అని ప్లే చేస్తాం. రీ సరీ అంటే ఫస్ట్ టంగింగ్ రీ దగ్గర వస్తుంది, సెకండ్ టంగింగ్ సరీ అనేది ఫస్ట్ రీకి ఏంటి ఒక టంగింగ్, సెకండ్ రీ ఇజ్ ఈక్వల్ టు సరీ, కాబట్టి సా దగ్గర వస్తుంది టంగింగ్, రీ దగ్గర రాదు. అంటే తూ అంటే రీ సరీ, దిస్ ఈజ్ ఈక్వల్ టు రీ రీ అన్నమాట. ఇట్లాగే ఆ రాగంలో ఉన్నటువంటి స్వరాలని మాత్రమే యూజ్ చేసి మనం స్ఫురితం టెక్నిక్తో జంట స్వరాలని ప్లే చేస్తాం. ఎట్లాగా సస రీ రీ గగ మామ పాప దాద నిని సస అనేది ఎగ్జాంపుల్గా తీసుకుందాం. సా ని సా అంటే సా నీ టు సా, రీ వన్ సా రీ వన్, గా టు రీ వన్ గా, అలా స్వరాల్ని స్ఫురితం టెక్నిక్తో మనం ప్లే చేసేది. తర్వాత అలంకారం తీసుకుందాం. ఆ ఏకతాళం అలంకారం ఇలా ప్లే చేసుకుంటూ వెళ్ళాలి మనం. అదేవిధంగా జా దాటు స్వరం సమగరి, ఇలా దాటు స్వరం ప్రాక్టీస్ చేసుకుంటూ చేయొచ్చు. ఈ బేసిక్స్ని ఒక రాగం తీసుకోవాలి. ఇనీషియల్ లెవెల్లో హరి కాంబోజీ రాగం తీసుకుందాం. హరి కాంబోజీ రాగం అంటే 1 2 3 అన్ని ఫుల్ నోట్సే. సరిగమపదనిస మన ప్రీవియస్ వీడియోస్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఇనీషియల్గా హరి కాంబోజీ రాగం తీసుకుని ఆ రాగంలో ఆల్ ఫస్ట్ సరళి స్వరాలు ప్లే చేయాలి, ఆ తర్వాత అలంకారాలు ప్లే చేయాలి. ఎందుకని ఈ సీక్వెన్స్ చెప్తున్నానంటే మనకి లెర్నింగ్ ఎప్పుడు కూడా ఇంక్రీజ్డ్ ఆర్డర్ ఆఫ్ కాంప్లెక్సిటీలో ఉండాలి. అప్పుడు మనకు సరళి స్వరాలు రాగానే చిన్న చిన్న ప్యాటర్న్స్ అలంకారాల్లో ఉంటాయి. సరిగమరిగమ పగమ అలా చిన్న ప్యాటర్న్స్ అలవాటు అవుతాయి.
ఆ తర్వాత దాటు స్వరాలు స్కిప్ నోట్స్ స మ గ రి ఈ స్ఫురితం టెక్నిక్తో మనం జంట స్వరాలు ప్లే చేయడానికి కొంత కమాండ్ రావాలి. ఆ కమాండ్ రావటానికి కోసం ఫస్ట్ మనం సరళి స్వరాలు, తర్వాత అలంకారాలు, తర్వాత దాటు స్వరాలు. ఎందుకని సరళి స్వరాల తర్వాత ఇమీడియట్గా అలంకారాలు చేయమని చెప్తున్నానంటే అది కూడా సీక్వెన్షియల్ ప్యాటర్న్లో ఉంటుంది, స్కిప్పింగ్ ఏముండదు. ఇప్పుడు చూడండి, సరిగమ పదనిస, నెక్స్ట్ ప్యాటర్న్ ఇది సరళీశ్వరాలది. అలంకారాలతో ఏమవుతుంది, సరిగమ రిగమ ప, ఇక్కడెక్కడా కూడా స్కిప్పింగ్ లేవు. సో సరళీశ్వరాలు అలంకారాలు సిమెట్రిక్గా మనకి స్కిప్పింగ్ లేకుండా ఈజీ టు ప్లే కన్వీనియంట్లీ అన్నమాట. ఇమీడియట్ అంటే బేసిక్ లెవెల్లో చాలా సునాయాసంగా సరళీశ్వరాలు వస్తే నెక్స్ట్ అటెంప్ట్ అలంకారాల మీద ట్రై చేయాలి. కొంచెం కష్టంతో కాంప్లెక్సిటీతో ఉంటుంది. అంతేగాని సరళీశ్వరాలు వెంటనే తర్వాత జంట స్వరాలు తీసుకుంటే ఈ స్ఫురితం టెక్నిక్ రావటం కనుక కష్టమైతే ఫ్లూట్ మీద డిసప్పాయింట్మెంట్ అయ్యి మనకి ఫ్లూట్ రాదేమో అని చెప్పేసి ఫ్లూట్ పక్కన పెట్టేసే వాళ్ళని చాలామందిని నేను గమనించాను. అమ్మో ఫ్లూట్ అంటే మనకి కష్టం అండి, రాదండి అని. మనకి ఎప్పుడు కూడా చూడండి, ఒక వెయిట్ లిఫ్టరు ఎలా చేస్తాడు, ఒక 1000 కిలోలు ఒక 100 కిలోలు బరువు ఎత్తాలంటే ఫస్ట్ 50 ఆ తర్వాత 60 నెమ్మది నెమ్మది నెమ్మదిగా పెంచుకుంటూ ఉంటాడు. ఇదే విధంగా మనం ఫ్లూట్ని కూడా ఇంక్రీజ్డ్ ఆర్డర్ ఆఫ్ కాంప్లెక్సిటీలో కష్టమైంది బాగా ముందర తెచ్చేసుకుని అది మనం ప్లే చేయలేక దాన్ని డిసప్పాయింట్మెంట్కి లోనయ్యి ఇవన్నీ కాకుండా ఫస్ట్ సరళీశ్వరాలు, అది కూడా రాగం ఫస్ట్ మాయమాళికవుల రాగం చెప్పం. ఎందుకని హాఫ్ నోట్స్ ఉంటాయన్నమాట అందులో, హాఫ్ నోట్స్. అసలు ఫ్లూట్ మీద సౌండ్ రావటమే చాలా కష్టం, అందులోనూ హాఫ్ నోట్స్ ప్లే చేయటం ఇనీషియల్గా చాలా కష్టం. అందుగురించి ఫస్ట్ హరికాంబోజీ తీసుకుని హరికాంబోజీ మీద సరళీశ్వరాలు తీసుకున్నాం, అది కూడా ఫస్ట్ స్పీడే, ఫస్ట్ ఫాస్ట్గా వెళ్ళకూడదు, సెకండ్ స్పీడు. ఈ సైకిల్ ఎలా ఉండాలంటే సింపుల్గా ఉండాలి. ఫస్ట్ హరికాంబోజీ రాగం తీసుకోవటం, తర్వాత ఫస్ట్ స్పీడ్ సరళీశ్వరాలు ప్లే చేయటం, తర్వాత ఫస్ట్ స్పీడ్ అలంకారాలు ప్లే చేయటం, తర్వాత ఫస్ట్ స్పీడ్ దాటు స్వరాలు ప్లే చేయటం, తర్వాత ఫస్ట్ స్పీడ్ జంట స్వరాలకి రావటం. అప్పుడు ఈ సైకిల్ ఇది సీక్వెన్స్. ఈ సైకిల్ అయిపోయిన తర్వాత అప్పుడు మనం మాయామాళగౌళ రాగంలో తీసుకుని ఈ సేమ్ సైకిల్ ఫస్ట్ స్పీడ్ ఇన్ ద సేమ్ ఆర్డర్ మాయామాళగౌళ రాగంతో ప్లే చేయటం. ఆ తర్వాత మళ్ళీ సెకండ్ స్పీడ్ తీసుకుని మాయామాళగౌళలో ప్లే చేయటం, ఇదే ఆర్డర్. మళ్ళీ థర్డ్ స్పీడ్ తీసుకుని మాయామాళగౌళ ప్లే చేయటం, ఇదే ఆర్డర్. మనకేంటంటే చాలా ఫోకస్డ్గా ఉండాలన్నమాట. అన్ని వెంట వెంటనే నేర్చేసుకుందాం అని అనేటువంటి ఆలోచనతో ఉంటే ఏమవుతుందంటే అవి సరిగ్గా రాకపోతే మనం ఇంట్రెస్ట్ కోల్పోయే అవకాశం ఉంది. అందుకని మరొకసారి చెప్తున్నాను, లెర్నింగ్ ఆర్డర్ ఎట్లా ఉండాలి. హరికాంబోజు రాగం ఫస్ట్ స్పీడ్ సరళీశ్వరాలు, తర్వాత అవి వచ్చిన తర్వాతనే అలంకారాలు, అవి వచ్చిన తర్వాత దాటు స్వరాలు, అవి వచ్చిన తర్వాత జంట స్వరాలు. సో అక్కడికి ఒక సైకిల్ కంప్లీట్ అయిపోయింది ఫస్ట్ స్పీడ్లో. మళ్ళీ సేమ్ మళ్ళీ స్పీడ్ చేంజ్ చేయకండి, రాగం మార్చండి. రాగం మార్చి మాయామాళగౌళ తీసుకుని సేమ్ ఆర్డర్లో మళ్ళీ మీరు ఇదే సైకిల్ని కొనసాగించండి. సో మాయామాళగౌళలో ఫస్ట్ స్పీడ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి సెకండ్ స్పీడ్, ఇదే ఆర్డర్, సరళి అలంకారం దాటు జంట. ఆ తర్వాత థర్డ్ స్పీడ్ కూడా ఒక్క సరళి స్వరంలో ఒక స్వరం వస్తేనే కానీ ఇంకో దానికి. ఇప్పుడు ఉదాహరణ స్పీడ్ గురించి కూడా ఇందులో ఒక క్వశ్చన్ అడిగారు, స్పీడ్ గురించి చెప్పండి అని చెప్పేసి. ఇప్పుడు థర్డ్ స్పీడ్ ప్లే చేయడంలో చాలామంది ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు. ఇప్పుడు ఫస్ట్ స్పీడ్లో ఒక సరళీశ్వరాన్ని ఫస్ట్ స్పీడ్, సెకండ్ స్పీడ్, థర్డ్ స్పీడ్ చూద్దాం. ఇది ఫస్ట్ స్పీడ్, ఇది సెకండ్ స్పీడ్. అంటే మనం బీట్ టు బీట్ గ్యాప్ని మనం కాన్స్టెంట్గా ఉంచాలి. బీట్ టు బీట్ గ్యాప్ని కాన్స్టెంట్గా అట్టి పెట్టి మాత్రమే ద నంబర్ ఆఫ్ మ్యూజికల్ నోట్స్ రెండరింగ్ పర్ బీట్ చేంజ్ అవుతూ ఉండాలి. ఇప్పుడు ఫస్ట్ స్పీడ్ ఉంది, ఫస్ట్ స్పీడ్ ఉంటే పర్ బీట్ 1 లెటర్, సెకండ్ స్పీడ్ ఉంది పర్ బీట్ 2 లెటర్, థర్డ్ స్పీడ్ ఉంది పర్ బీట్ 4 లెటర్,
అలా అలా చేసుకున్నా. అంతేగాని స్పీడ్ మనం కన్వీనియంట్గా పెట్టుకోకూడదు. స్పీడ్ అనేది ఒక్కసారి సెట్ చేసినాక అది మెకానికల్గా అది కంటిన్యూస్గా త్రూ అవుట్ ఫస్ట్ స్పీడ్, సెకండ్ స్పీడ్, థర్డ్ స్పీడ్ అట్లాగే ఉండాలి. దీనికి మనం మెట్రోనోమ్ అనేటువంటి యాప్ని ఉపయోగించుకోవచ్చు. ఆ యాప్లో రీడింగ్ మీరు 50 ఇనీషియల్గా, అంటే ఫాస్ట్ ప్లే చేయలేని వాళ్ళు 50 రీడింగ్ పెట్టుకుని, అంటే 50 బీట్స్ పర్ మినిట్ అనమాట, బీపీఎం అంటారు దాన్ని, ఆ రీడింగ్ని, యూనిట్ని, బీట్స్ పర్ మినిట్. ఆ 50 కనుక సెట్ చేసుకుని మీరు అన్ని సరళీశ్వరాలు ఫస్ట్ స్పీడు, సెకండ్ స్పీడ్ అదే 50లో చూడండి. ఇది ఫస్ట్, సెకండ్, థర్డ్ స్పీడ్. ఈ సెకండ్ స్పీడ్ ప్లే చేసేటప్పుడు అన్నీ కూడా మనం వరుస పెట్టి వాయించేసేయాలి అనేటువంటి ఉద్దేశంతో ఉండకూడదు. ఉదాహరణకి ఒక వాల్ పెయింటింగ్, అన్ని స్క్వేర్స్ ఉన్నటువంటి వాల్ పెయింటింగ్ని పెయింటర్ ఎలా చేస్తూ ఉంటాడు, పెయింటింగ్ అంటే ఒక స్క్వేర్ని కంప్లీట్ చేసి ఆ తర్వాత నెక్స్ట్ స్క్వేర్కి వెళతాడు, ఆ తర్వాత నెక్స్ట్ స్క్వేర్, అట్లా ఒక ఆర్డర్లో పోవాలి. అదేవిధంగా ఇప్పుడు థర్డ్ స్పీడ్ కనుక, సెకండ్ స్పీడ్ కనుక మనం ప్లే చేసేటప్పుడు సరి రాలేదనుకోండి, గమాకి వెళ్ళద్దు. అలా వాయించుకుంటూ వెళ్ళిపోతే ఎప్పుడుకో అప్పుడుకో వస్తుంది, అంటే ఎప్పుడో వస్తుంది, ఈ లోపల టైం చాలా వేస్ట్ అయిపోతుంది. అందుకని నేర్చుకున్న కొంతైనా ఏం చేస్తారంటే సరి అనే పార్ట్ మనం టైంగా కరెక్ట్గా ప్లే చేయగలుగుతున్నావా అనేది మనం ఆలోచించుకోవాలి. సరి సరి సరి, ఓకే సరి వచ్చింది, గమ 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 వచ్చింది, పద పద ప, అలా ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్ళాలి. అదేవిధంగా థర్డ్ స్పీడ్ తీసుకుంటే చాలామంది ఏం చేస్తారంటే అని వాయించేస్తారు, అది రాదు, మధ్యలో ఎక్కడో మిస్ అవుతూ ఉంటుంది. అందుకని ఏం చేయాలి, ఫస్ట్ బీట్కి మనం సరిగమ ప్లే చేస్తాం కదా థర్డ్ స్పీడ్లో, ఆ సరిగమ అనేది తీసుకుందాం. ఈ స్పీడ్లో మనకి కంటిన్యూస్గా మనం ఈ ఫింగర్కి, బ్లోయింగ్కి, టంగింగ్కి మంచి సింక్ ఉండాలి. బ్లోయింగ్ అయిపోయినా మనం ఫింగర్ ఆపరేట్ చేసినా ఉపయోగం లేదు, బ్లోయింగ్తో పాటు ఫింగర్ ఆపరేట్ చేయకపోతే కూడా ఉపయోగం లేదు. బ్లోయింగ్, ఫింగరింగ్, టంగింగ్ ఈ మూడు సింక్లో ఉండాలి థర్డ్ స్పీడ్కి. అందుకని ఒక్క పీస్ ప్రాక్టీస్ చేయండి, ఒక్క ఫ్రేజ్, అది కరెక్ట్గా వస్తే మిగతావన్నీ ఆటోమేటిక్గా వస్తాయి. అప్పుడు వచ్చిన తర్వాత మనం దాన్ని ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు. ఓకే సరిగమ వచ్చింది, ఇప్పుడు పదనీస. ఈ పదనిస కనుక రాకపోతే వచ్చేదాకా దాన్నే ప్రాక్టీస్ చేయండి, డోంట్ డీవియేట్ యువర్ ఫోకస్. ఈ పదనిస వచ్చిన తర్వాత, ఇది వచ్చిన తర్వాత ఈ రెండింటిని మళ్ళీ ఇంటిగ్రేట్ చేయండి. ఏ సిలబస్ అయినా కూడా సరళీశ్వరాలు అన్నీ కూడా ఫస్ట్ స్వరం కనుక కరెక్ట్గా ప్లే చేయగలిగితే మిగతావన్నీ ఆటోమేటిక్గా వస్తాయి. దిస్ ఈజ్ అప్లికబుల్ ఫర్ ఆల్ అలంకారాస్ కానీ, జంట స్వరాలు కానీ, ధాటు స్వరాలు కానీ, ఏ దానికైనా కూడా మనం స్లో అండ్ స్టడీగా మనం ఉన్న ఒక ఫ్రేజ్ని, ఒక్కొక్క ఒక ఒక నొటేషన్లో ఉన్నటువంటి ఫ్రేజెస్ని ఒక్కొక్క ఫ్రేజ్గా మనం దాన్ని ప్రాక్టీస్ చేసుకుంటూ ఒక ఫ్రేజ్ వచ్చిన తర్వాత దెన్ గో ఫర్ నెక్స్ట్ ఫ్రేజ్, అది వచ్చిన తర్వాత నెక్స్ట్ ఫ్రేజ్, అలా సీక్వెన్షియల్గా వెళితే మనకి మంచి రిజల్ట్స్ వస్తాయి. చాలామంది నన్ను క్వశ్చన్స్ అడిగారు ఏమని అంటే, ఏమండి మాకు చాలా అవకాశాలు ఉన్నాయి, ఎంప్లాయ్మెంట్ ఉంది, తర్వాత ఇంట్లో ఫ్యామిలీ ఉంది, తర్వాత మా ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి, మనం ఫ్లూట్ నేర్చుకోవడానికి అవ్వట్లేదు అని అంటారు. ఫ్లూట్ నేర్చుకోవడానికి అవ్వట్లేదు అంటే ఒక అన్ఇంటరప్టెడ్ టైంని మనం సెట్ చేసుకోవాలి.
ఇక ఆ టైంలో ఏ విధమైనటువంటి డిస్టర్బెన్సెస్ రాకూడదు. ఎర్లీ మార్నింగ్ 4:30 లేదు 5 o'clock లేదు 6 o'clock, ఎవరికి వాళ్ళకి వాళ్ళ కన్వీనియంట్ టైం ఒకటి, ఒక మినిమంగా 45 నిమిషాలు సెట్ చేసుకోండి. ఆ 45 నిమిషాలని ప్రతిరోజు చేయాలి. చేసేది పర్ఫెక్ట్గా, ఇప్పుడు ఇందాక చెప్పినట్టు ఒక్కొక్క ఫ్రేజ్ని పాలిష్ చేసుకుంటూ వెళితే నేర్చుకున్న కొంత అయినా కూడా మనం పర్ఫెక్ట్గా నేర్చుకుని ఉంటే మనకి రోజు ఉండే అసలేని మనకి టైం లేదని పక్కన పెట్టేసే కంటే టైం ఉండి 45 నిమిషాలు సెట్ చేసుకుని ఎవరితోనూ మనకి ఆ ఇంటరప్షన్స్ లేకుండా ఆ 45 నిమిషాలు మనం కరెక్ట్గా ప్లే చేసే అట్లయితే ఆ ప్రాక్టీస్ కూడా సిస్టమేటిక్ వే ఆఫ్ ప్రాక్టీసింగ్ ఉండాలి. ఎట్లా ఫ్రేజ్ బై ఫ్రేజ్ని మనం చక్కగా చేసుకుంటూ ఒక ఫ్రేజ్ వచ్చిన తర్వాత ఎస్ ఐ హ్యావ్ కాన్ఫిడెన్స్ దట్ ఐఎమ్ ఏబుల్ టు ప్లే దిస్ ఫ్రేజ్, ఆ తర్వాత ఐఎమ్ గోయింగ్ టు ద నెక్స్ట్ ఫ్రేజ్. ఆ నెక్స్ట్ ఫ్రేజ్ ఒకరోజు రాదు, నో ప్రాబ్లం, ప్రయత్నిస్తే వస్తుంది అనేటువంటి ఆలోచనతో నెక్స్ట్ డే ప్రాక్టీస్ చేయండి. మీకు ఏదైనా ప్రాక్టీస్ చేసేటప్పుడు రాలేదనుకోండి, ఏదైనా కామెంట్ పెట్టండి, టైమ్లీ బేసిస్ మీద రెస్పాండ్ అవుతూ ఉంటాము. ఆ డిసప్పాయింట్మెంట్ అట్లాంటివి వచ్చినప్పుడు ఫ్లూట్ పక్కన పెట్టేసి కాసేపు ఏదైనా ఎంటర్టైన్మెంట్ కానీ లేదంటే ఎవరితోనా మనకి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి పనుల్ని చేసుకుంటూ ఉండండి. మళ్ళీ మన ఫ్లూట్ మీద ఇంట్రెస్ట్ ఉంది అనేది మనకి సిగ్నల్ వచ్చినప్పుడు తప్పకుండా మళ్ళీ మనం ఫ్లూట్ తీసుకుని ప్రాక్టీస్ ఈ విధంగా చేస్తే తప్పకుండా మంచి రిజల్ట్స్ వస్తాయి. ఏజ్ ఈజ్ నాట్ ది బ్యారియర్ ఫర్ లెర్నింగ్ ఫ్లూట్. మనకి కొత్త విషయం కనుక నేర్చుకుంటూ ఉంటే, నిన్ననే మా గురువుగారు చెప్పారు, కొత్త విషయం, లెర్నింగ్ న్యూ థింగ్, ఇట్ షార్పెన్స్ అవర్ బ్రెయిన్. అవర్ బ్రెయిన్ షార్ప్ అవుతే ఈ మన నర్వస్ సిస్టమ్ అంతా కూడాను చక్కగా ఫంక్షనింగ్ అయ్యి మంచి ఉత్సాహంతో ఉండి ఎనర్జీతో ఉండి యాక్టివ్గా వర్క్ చేస్తూ ఉంటాయి. చూడండి, మనకి ఏదైనా సంతోషకరమైన వార్త వింటే మనకి ఎంత సంతోషం ఎనర్జీ వస్తుందో, అట్లాగే ఒక లెర్నింగ్ న్యూ థింగ్, ఏదైనా ఒక న్యూ థింగ్ మనకి వచ్చింది అంటే ఆ రోజు మనం ఒక లైఫ్ టైం అచీవ్మెంట్ చేసాము అన్నంతటువంటి హ్యాపీనెస్ వస్తుంది. ఆ హ్యాపీనెస్ తాలూకు మనకి శరీరంలో కెమికల్ రియాక్షన్స్ జరుగుతాయి, దాన్ని బట్టి మనకి బాడీ అనేది ఉత్సాహంగా ఆరోగ్యంగా ఉంటుంది. అందుకని ఇవన్నిటిని మీరు దృష్టిలో పెట్టుకుని ఫ్లూట్ చక్కగా నేర్చుకుని ఇంటికి ఒక ఫ్లూట్ ఆర్టిస్ట్ ఉండాలి అనేటువంటిది మనకి నినాదం అన్నమాట. ఆ దిశగా మీరు నేర్చుకోవటమే కాకుండా మీకు తెలిసినటువంటి వాళ్ళందరికీ కూడా దీన్ని పరిచయం చేయండి, ఈ ఛానల్ని పరిచయం చేయండి. ఈ ఛానల్ని పరిచయం చేసి వాళ్ళకి ఫ్లూట్ ఎలా నేర్చుకోవాలి ఏమిటి అవన్నీ కూడా మీరు వాళ్ళని మోటివేట్ చేసి ఈ యజ్ఞానికి మీరందరూ మీరు మీ చేయాల్సినటువంటి నిజమైన చాలామంది అంటే మేమేమైనా సహాయం చేయమా అండి గురుగారు అంటున్నారు. సహాయం, ఇదే సహాయం చాలు. ఏ వర్డ్ ఆఫ్ మౌత్ దట్ ఇన్స్పైర్స్ లాట్ ఆఫ్ పీపుల్ మేక్ దెమ్ టు కన్వర్ట్ టు ఏ ఫ్లూట్ ఆర్టిస్ట్. ఇంటికి ఒక ఫ్లూట్ ఆర్టిస్ట్ తయారు కావాలి. దానికి మీరందరూ చక్కగా కృషి చేయండి. అందరి కృషితో ఇది ముందుకు వెళ్ళాలి. తర్వాత ఇనీషియల్ స్కేల్, ఏ స్కేల్ అయితే బాగుంటుందని ఇంకో క్వశ్చన్ వేశారు. ఇనీషియల్ స్కేల్ ఏం స్కేల్ తీసుకుంటామంటే, నేను ప్రిఫర్ చేసేది 10 ఇయర్స్ అబోవ్ వాళ్ళకి 4 స్కేల్ ప్రిఫరబుల్. 4 స్కేల్ ప్రిఫరబుల్ ఎందుకనంటే, చూడండి మీకు ఇక్కడ ఈ రెండింటిని కనుక ఇలా పక్క పక్కన పెట్టి పెడితే లెంత్ ఈజ్, మనకి ఫ్రీక్వెన్సీ పెరిగితే లెంత్ తగ్గుతుంది అనేది ఫిజిక్స్లో ఒక రూల్ ఉన్నదన్నమాట. అంటే లెంత్ ఈజ్ ఇండైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఫ్రీక్వెన్సీ. ఇప్పుడు చూడండి, ఈ వైట్ ఫ్లూట్కి బ్యాంబూ ఫ్లూట్కి హోల్ టు హోల్ డిస్టెన్స్ కంపారిటివ్లీ ఈ వైట్ ఫ్లూట్కి డిస్టెన్సెస్ చాలా తక్కువ ఉన్నాయి, ఈ బ్యాంబూ ఫ్లూట్కి డిస్టెన్స్ ఎక్కువగా ఉంది. ఎందుకనంటే
ఇది లోయర్ పిచ్ ఇది హయ్యర్ పిచ్ ఇది ఎఫ్ స్కేల్ ఫోర్ శృతి ఇదేమో డి షార్ప్ టూ అండ్ హాఫ్ వెన్ కంపేర్ టు ఫోర్ ఇది లెసర్ ఫ్రీక్వెన్సీ లెసర్ పిచ్ అన్నమాట అందుకని ఇనీషియల్గా ఈ ఫింగర్ ఆపరేషన్స్ చేయటానికి మనకి వేళ్ళు సహకరించాలి ఇట్లా పెట్టితే దానికి కొంత అలవాటు అయినాక ఈ ఈ ఫింగర్స్ మనకి స్ట్రెచ్ అవుతాయి అందుకని ఇనీషియల్ లెవెల్లో బిలో 10 ఇయర్స్ కనుక అయితే 6.5 ఈజ్ ప్రిఫరబుల్ ఒక 10 ఇయర్స్ నుంచి మీడియం 10 ఇయర్స్ అంటే స్కూలింగ్ 10 ఇయర్స్ నుంచి 15 ఇయర్స్ మధ్యలో అయితే ఇది 4 స్కేల్ అయితే బెస్ట్ అందుకని ఈ 3 ఫ్లూట్స్ పెట్టుకోండి 6.5 ఫ్లూట్ ఒకటి 4 ఒకటి తర్వాత డి షార్ప్ ఒకటి ఈ 3 ఈ 6.5 అనేది చాలా తక్కువ డిస్టెన్స్లో ఉంటాయి ఫింగర్స్ ఈవెన్ లేడీస్ కూడా ఈ ఈ 6.5ని యూజ్ చేయొచ్చు లేదు కొద్దిగా పర్వాలేదు మా ఫింగర్స్ కొంచెం బాగానే స్ట్రెచ్ చేయొచ్చు మేము ఈ డిస్టెన్స్ని మేము ఫాలో అవుతాము అంటే ఈ డిస్టెన్స్ని ఫాలో అవుతే దిస్ ఈజ్ యూనివర్సల్ స్కేల్ ఫ్లూట్ అన్నమాట ఎవరైనా కూడా దీన్ని ఆపరేట్ చేసుకోవచ్చు చాలా ఇంకా సబ్ జూనియర్ లెవెల్ వాళ్ళైతే 6.5 10 ఇయర్స్ బిలో వాళ్ళైతే 6.5 ఫ్లూట్ యూజ్ చేయొచ్చు మీడియం వాళ్ళైతే 10 ఇయర్స్ అబవ్ వాళ్ళైతే స్కూలింగ్ వరకు ఇది యూజ్ చేయొచ్చు ఆ తర్వాత కొంచెం పెద్దవాళ్ళ ఈ ఫింగర్ని ఎలాంటి డిస్టెన్స్లోనైనా ఆపరేట్ చేయగలరు అనుకుంటే వాళ్ళు డి షార్ప్ని యూజ్ చేయొచ్చు సో దిస్ ఈజ్ సో బ్యాంబూ ఫ్లూట్ ఈజ్ ప్రిఫరబుల్ అండి బ్యాంబూ ఫ్లూట్ ప్రిఫరబుల్ ఎందుకని అంటే ఆ వైబ్రేషను నాదము చాలా బాగుంటుంది కాకపోతే ఈ బ్యాంబూ ఫ్లూట్ని మనం ఇనీషియల్గా మనం ఎక్స్పెన్సివ్గా ఉంటుంది ఆర్డినరీ బ్యాంబూ ఫ్రూట్స్ తీసుకుంటే అందులో జర్మ్స్ అవి బాగా వెళ్ళిపోయి మనకు తెలియకుండా కొన్ని రోజులు అట్లా పెట్టేస్తే అందులోంచి ఇట్లా జర్మ్స్ వచ్చేసి పొడి పొడి రాలిపోతూ ఉంటుందన్నమాట ఫ్లూట్లో అట్లా క్వాలిటీ వుడ్ తీసుకోవాలి అంటే కొంచెం ఎక్స్పెన్సివ్ అవుతుంది అందుకని ఇనీషియల్గా ఈ పీవీసీ ఫ్లూట్స్ కానీ ఫైబర్ ఫ్లూట్స్ కానీ ప్లాస్టిక్ ఫ్లూట్స్ కానీ జస్ట్ ఫర్ బేసిక్స్ కొంతమంది వాళ్ళకి బాగా వస్తుంది అనే నమ్మకం కలిగితే దే కెన్ ఎఫర్ట్ ఫర్ ఏ గుడ్ ఫ్లూట్ అంతేగాని ఇనీషియల్గా రాకుండానే మనకి ఎంత ఎఫర్ట్ చేయాలి అంటే కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది కాబట్టి అందరిలో దృష్టిలో పెట్టుకుని సో బేసిక్ అయితే మీరు పీవీసీ ఫ్లూట్స్ యూజ్ చేయొచ్చు అది యూజ్ చేసిన తర్వాత కొంచెం బాగా వస్తుంది అనుకుంటే ఈ బ్యాంబూ ఫ్లూట్స్ని యూజ్ చేసుకోవచ్చు ఓకే అండి I think I have covered as much as questions in this session. Andaru baga practice cheyandi. Malli manam maybe next Saturday or next Sunday manam malli live lo vaddamu. Ee sari inka chala ekku questions ni answer cheyataniki try cheddam. Ee lopala meeku ee session tarvata మీకు ఇంకా ఏమైనా క్వశ్చన్స్ కనుక ఉంటే సో పుట్ దెమ్ ఇంటూ కామెంట్స్ నేను ఆన్సర్ చేయడానికి ప్రయత్నిస్తాను మళ్ళీ ఒకసారి చెప్తున్నాను ఇంటికో ఫ్లూట్ ఆర్టిస్ట్ తయారవ్వాలి ఎందుకంటే వెన్ కంపేర్ టు అదర్ మ్యూజికల్ ఫ్యాకల్టీస్ ఫ్లూట్ కౌంట్ చాలా తక్కువగా ఉంది అది పెంచుదామనే ఉద్దేశంతోనే నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఐటీలో 8 ఇయర్స్ వర్క్ చేసి ఫర్ ఏ రిప్యూటెడ్ కంపెనీస్ ఐ వర్క్ యాజ్ అ సాఫ్ట్వేర్ క్వాలిటీ అష్యూరెన్స్ ఇంజనీర్ ఫర్ 8 ఇయర్స్ ఆ తర్వాత ఫ్లూట్ మీద ఉన్నటువంటి ఇంట్రెస్ట్తో ఐ క్విట్ మై ప్రొఫెషన్ అండ్ ఫుల్లీ ఇదే కాన్సెప్ట్ మీద నేను వర్క్ చేస్తున్నాను అందరూ ఈ గోల్ని మీ గోల్గా తీసుకుని దీనిని అందరికీ షేర్ చేసి తర్వాత ఫ్లూట్ నేర్చుకోవటానికి వాళ్ళని మోటివేట్ చేసి ఫ్లూట్ కళాకారుని పెంచడానికి మీరందరూ కూడా చాలా దీనికి కృషి చేస్తారని ఆశిస్తూ ఉన్నాను ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ విల్ మీట్ ఇన్ ది నెక్స్ట్ లైవ్ సెషన్ ఇన్ నెక్స్ట్ వీక్ అంటిల్ దెన్ బై ఎవ్రీబడి అండ్ ప్రాక్టీస్ వెల్ గుడ్ లక్